తేలిపోతుందా? మీ పార్టీ వరకు వస్తే మీకు మాధవీలత గారికి టికెట్ ఇస్తారనేటువంటి నమ్మకం ఉందంటారా? అంత కూడా నేను ఎందుకు ఆశించాలి అంటా నేను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏ మంచి పార్టీకైనా బాగా ఒక ఒక పార్టీకి బాగా పనిచేసేవాళ్ళు కావాలి అనే ఆశ ఉంటుందా ఉండదా చెప్పండి. బయట మరి మోదీ గారికి మాత్రం ఎందుకు ఉండదు? ఆయనకి ఎందుకు ఉండదు బాగా పనిచేసేవాళ్ళు కావాలి అని? అది వారికే వదిలేయడం మంచిది కదా. ఏమంటావయ్యా? నా పనేంటి, కర్తవ్యం చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఆశ ఉందా లేదా? పటాపంచలు అయిపోయింది, మొహం మీద ముక్కుసూటిగా అడిగేశావు, ముక్కుసూటిగా సమాధానం ఇచ్చాను. గెలిచినా ఓడినా, టికెట్ వచ్చినా రాకపోయినా, మాధవీలత గారు పాత బస్తీలు ఉండేటువంటి ప్రజలకు ఇలాంటి సేవ ఇంకా కంటిన్యూ చేస్తారు? చేస్తూనే ఉంటామమ్మా, చేస్తూనే ఉంటాం. కానీ నా నమ్మకం అలాంటిది. ఏమిటని? అధిష్టానానికి ఎక్కడైతే నిస్వార్థంగా పనిచేసే లీడర్లు కనిపిస్తారో వాళ్ళు ఎక్కడున్నా జాగ్రత్తగానే ఉంటారు. నాకు అంత నమ్మకం ఉంది. నాకు ఆ పైన ఉన్న మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద, నడ్డా గారి మీద, ఆ పలువురి మీద నాకు ఉన్న విశ్వాసం అలాంటిది. నాకు అంత మంచి విశ్వాసం ఉన్నప్పుడు నేను నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఆ రోజు చూసుకుందాంలేండి. నెగిటివ్ ఆలోచించారు కాబట్టి పోటీ చేస్తే గెలుస్తారనేటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉంటారు మీరు. ఆ రోజు మీరు వచ్చి నాకు స్వీట్ ఇస్తారుగా, లేదు నన్ను ఏమంటే నేనే ఇస్తాగా. ఓకే, ఆల్ ది బెస్ట్ మాధవీలత గారు. ఇది ఖచ్చితంగా పాత బస్తీ అయినా అది కొత్త బస్తీ అయినా సరే సేవ చేయాలనుకున్నప్పుడు పక్కింట్లో ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టడం కాదు, మనమే ఝాన్సీ లక్ష్మీబాయి కావాలనేటువంటి ఒక దృక్పథంతో పాత బస్తీలో వెళ్తున్నామని చెప్తున్నారు. మరి పాత బస్తీ ప్రజలు ఆదరిస్తారా లేదా అనేటువంటిది మరికొద్ది రోజులనే తెలుసు.